శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేష తల్ప సుఖ నిష్కృత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ రాముని యొక్క ప్రతాపం ఏమిటో ఈవిడే చాటుతోంది అన్నట్లు. ఈ యమ తనువల్లి జగన్నాయక సాయక యశస్సనాథ జ్యోత్స్నాప్రాయముగా కనిపించడు. ఈ యమ జానకియే సంశయేతర ఫణితిన్. అంతే కదా, ముఖంలో పవిత్రమైన తేజస్సుంది, అలాంటి తేజస్సు. ఈ యమ ముఖాబ్జమున ఏవో ఆధ్యాత్మిక మహస్సులు ఉదిత జ్యోత్స్నాప్రాయముగా కనిపించడు. ఈ యమ రఘురాము భాగ్యయే అగుటం. ఈమె సందేహం లేదు రామచంద్రమూర్తి యొక్క భార్య. ఏం మహాతేజస్సుతో ఉన్నది కానీ దీనంగా ఉన్నది, రాక్షసగణ మధ్యంలో ఉన్నది, సందేహంలో పడ్డ వేదంలో ఉన్నది అన్నాడు. అంటే వేదం గొప్పదే, సందేహం ఆక్రమిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది. అలాగే విఘ్నం కలిగిన సిద్ధిలాగున్నది. విఘ్నం చెడ్డది, సిద్ధి గొప్పది. అమ్మవారి తేజస్సును అంత అద్భుతంగా వర్ణిస్తున్నాడండి. ఆ తర్వాత ఆమె ఆభరణములన్నీ తీసివేసేసింది. కొన్ని ఆభరణాలు కొమ్మలకు వేలాడవేస్తుంది, మరికొన్ని ఆభరణాలు మేమప్పుడు మూటలో చూసిన ఆభరణాలు అవి ఎక్కడుండాలో చోట్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఏం అబ్జర్వేషన్ అండి మహానుభావుడు, ఇదివరకు మూటలో చూసిన ఆభరణముల యొక్క స్థానములు ఖాళీగా ఉన్నాయి, మిగిలిన ఆభరణాలు మాత్రం తీసేసింది. అయితే ఇంత సందట్లో కూడా ఆవిడ చెవి కమ్మలు తీయలేదు, మంగళసూత్రాలు తీయలేదు, మెట్టెలు తీయలేదు, ఇంత బాధలో కూడా అవి తీయలేదుట. సరే మొత్తానికి అవి మాత్రం తీయలేదు ఆవిడ. అలా ఉన్నది, మంగళకరమైనటువంటి స్వరూపంతో ఉన్నది. పైగా కూర్చున్న తన తీరులో ఒద్దికతనం ఉన్నది. ఆమె రూపం చూడగానే మర్యాదా పురుషోత్తముడైన రామచంద్రమూర్తి వద్ద మర్యాద కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉందిటి ఇక్కడ. అందుకు వయస్సులో కానీ, శీలములో కానీ, ప్రవర్తనలో కానీ, అలాగే వాళ్ళు పుట్టిన పుటకల యొక్క గొప్పతనం కానీ ఇద్దరికీ సమానమే. ఎవరికి? రామునికి, సీతమ్మకి. కనుక రాముణ్ణి చూసినప్పుడు నాకు రాముడు బాగా అర్థమైపోయాడు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, సీతమ్మను చూస్తే కానీ రాముడు పూర్తిగా అర్థం కాడు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది, ఎందుకంటే ఇదివరకు సగమే చూశా, ఇప్పుడు పూర్తిగా చూశానన్నాడు. అదే అర్ధనారీశ్వర తత్వం అండి, శివశక్తి యొక్క రూపం. సీత నిరుంగ కుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా అంటారు విశ్వనాథ వారి ఇక్కడ. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితే క్షణ. ఇలా చూసిన వెంటనే హనుమస్వామికి బొట్టబొట్ట కన్నీళ్ళు వచ్చేటండి. వెంటనే కళ్ళు మూసుకున్నాడు. ఆ నీళ్లు అలా బుగ్గలు మించి పడ్డాయి. అనుకుంటున్నాడు, నాంతటి వాడికి కూడా దుఃఖం కలిగించింది సీతమ్మ యొక్క స్థితి అనుకున్నాడు. ఆయనకే మనసు ద్రవించిపోయింది. నాంతటి వాడికి అని ఎందుకు అనుకున్నాడు అంటే ఆయన మహాయోగి, ద్వంద్వాతీతుడు, సుఖదుఖాలకు లోను కాడు. అటువంటి మహాత్ముడికే మనసు కదిలిపోయిందిట. ఎందుకంటే సర్వజగద్రక్షకుడైన వాడు పతి, సర్వసమర్థుడైన వాడు మరిది, అయి కూడా సీతమ్మకు దుఃఖం కలిగిందంటే ప్రారంధం ఎంత భయంకరమైనదో కదా, కాలాన్ని ఎవరు దాటలేరు కదా అని దుఃఖం కలిగిందట. యది సీతాపి దుఃఖార్త కాలోహి దురితిక్రమ అనుకున్నాడు స్వామివారి ఇక్కడ. మొత్తానికి మనసు చిక్కబెట్టుకుని దుఃఖాన్ని ఆపుకుని ఆమెను గమనిస్తున్నాడు. ఆవిడ పరిస్థితి ఎలా ఉన్నదంటే అత్యద్భుతమైన శ్లోకం అండి. నైషా పశ్యతి రాక్షస్యో నేమా పుష్పఫలద్రుమాన్ ఏకస్త హృదయానూనం రామమేవాను పశ్యతి. అత్యద్భుతమైన శ్లోకం అండి ఇది నిజానికి. ఏదైనా ఒక్క శ్లోకం చెప్పు సుందరకాండలో అంటే ఠపీమని అస్మదాతలు గుర్తుకొచ్చే శ్లోకం ఇది. అంత రమ్యమైన శ్లోకం, ఈ జీవుడికి అది గొప్ప శ్లోకం అనిపిస్తుంది. ఆవిడ స్థితి ఎలా ఉన్నదంటే అక్కడ కూర్చున్నది కానీ నైషాపశ్యతి రాక్షస్య, ఆ చుట్టూ ఉన్న ఏ రాక్షసుల ముఖాలు చూడట్లేదుట. అంత చూడాల్సిన ముఖాలు కూడా కావులేండి, ఏ ముఖం చూడట్లేదు. పోనీ భయంకరంగా ఉన్న రాక్షస స్త్రీల ముఖాలు చూడలేదు. సరే, అందమైన వనం కదా, రమ్యమైన చెట్లున్నాయి, తీగలున్నాయి, పువ్వులున్నాయి, వృక్షాలున్నాయి, వీటన్నిటిని హాయిగా చూసి ఆనందించగా వాటిని చూడట్లేదు. మరి వేటిని చూడట్లేదా అంటే అటు వృక్షాలని చూడట్లేదు, ఇటు రాక్షస స్త్రీల ముఖాలని చూడట్లేదు. మరి ఎవరిని చూస్తోందంటే ఏకస్థ హృదయ, ఒకే ఏకాగ్రమైన హృదయంతో అనూనం, ఏమాత్రము తక్కువ కాకుండా
పూర్ణముగా రామమేవ అనుపశ్యతి, రాముని మాత్రమే చూస్తుంది మనస్సుతో. అంటే మనస్సుతో రాముణ్ణి చూస్తుంది కనుక బాహ్యమేమి చూడట్లేదు. ఆవిడ ఆమెని చూసి దుఃఖాన్ని నిగ్రహించుకుని ఆమెను చూసేనన్న ఆనందంతో ఒక్కసారి నమస్కారం చేసుకున్నాడు. ఎవరికి? నమస్కృత్వా చ రామాయ లక్ష్మణాయ, రామునికి లక్ష్మణునికి, సీతమ్మకి నమస్కారం చేసుకుని ఆ ఆకుల గుబుర్ల నడుమును కూర్చునున్నాడు. ఆ తెలతెలవారడానికి ఇంకా కొద్ది సమయం ఉందనగా మంగళవాద్యముల మ్రోతతో చక్కగా తనను తాను అలంకరించుకుని ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే నిత్యకృత్యాలు చేసుకుని అత్యంత పవిత్రంగా స్నానం చేసి బొట్లు పెట్టుకుని వచ్చాడు. ఎవరు? రావణాసురుడు. ఆ పక్కన మందోదరి మొదలైన రాక్షస స్త్రీలు కాగడాలు పట్టుకుని వస్తుంటే వస్తున్నట్టు ఆయన మహానుభావుడు. వస్తున్నవాడు రావణని కొంచెం ముందుకు జరిగి ఎవరికి కనబడకుండా సర్దుకుని చూస్తున్నాడు. ఇప్పుడు జరుగుతుంది ఏమిటా అని హనుమత్స్వామి. ఆ తిన్నగా వచ్చినవాడు ఆ సీతమ్మ దగ్గరకు వచ్చినప్పటికల్లా అసలే బిడియంతో కూర్చున్న సీతమ్మ మరింతగా ముడుచుకుపోయి ఆ చెట్టు వైపు జరిగి మరింత అంటుకుపోయినట్టు కూర్చున్నది. కాసేపు అక్కడ నిలబడి గమనించి అంటున్నాడు రావణాసురుడు, ఏమిటి నా వద్ద ఇంకా అదే విధంగా బిడియపడుతున్నావు? ఆ ఒంటి జడ వేసుకుని ఈ మట్టిలో భోగములేవి స్వీకరించకుండా ఆ మలిన వస్త్రంతో ఆ కొంత చిరిగిన వస్త్రంతో అలాగే కూర్చునున్నావు, ఇది నీకు తగదు సుమా. నువ్వు చక్కగా రాజ్యభవనంలో కూర్చుని పట్టపురాణిగా దేవకాంతలు లక్ష్మీదేవిని ఎలా కొలుచుకుంటారో అలా నా పట్టపురాణులు నిన్ను కొలుచుకుండగా నువ్వు అంత సుఖంగా ఉండాలి. ఎంత చక్కగా అన్నాడు చూడండి. అంటే నువ్వు కానీ నా రాజ్యంలో భవనంలో కూర్చుంటే నా అంతఃపురకాంతం నిన్ను కొలుచుకుంటారు. ఎలా అంటే అప్సరసలు లక్ష్మీదేవిని కొలుచుకున్నట్లుగా, శ్రియం అప్సరసో యథ. ఇది దీన్ని బట్టి రావణుడి మాటల్లో లోపలి భావం చూడండి. నువ్వు లక్ష్మీదేవి, నువ్వు ఇలా మట్టి కొట్టుకుని ఉండకూడదమ్మా, నువ్వు ఆభరణములు అన్నీ ధరించి పట్టం కట్టుకుని కూర్చుంటే అందరూ నిన్ను కొలుచుకుంటారు, అప్సరకాంత లక్ష్మిని కొలుచుకున్నట్లుగా. అంటే రావణుడు నిజానికి ఇప్పుడు రాక్షసుడైనా ఒకప్పుడు వైకుంఠ గుమ్మం ముందు కాపరి కదా, ద్వారపాలకుడు కదా, లక్ష్మిగా అమ్మను కొలుచుకున్నవాడేగా అని. రాక్షసుడైన రావణుడికి ఈమె సీత కావచ్చు, కానీ వాడి లోపలున్న జీవుడికి ఇవిడు మహాలక్ష్మి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది జీవుని వేదన అండి. ఇక్కడ ఆ జీవుడికి లోపల నుంచి తంతుంటుంది మనస్సుకి, అంటే మనస్సుకు ఒకవైపు శరీరం, వెనక వైపు జీవుడు ఇద్దరు ఉంటారండి. కొన్ని మాటలు మనకు తెలియకుండా వస్తుంటాయి జీవ సంస్కారం, కొన్ని మాటలు చూసి మాట్లాడతాం ఆ దేహ సంస్కారం. ఇవన్నీ లోతైన అంశాలు గమనించవలసింది. అందుకే రావణాసుడు జీవుడు ఆడినట్టు మాటలని, పైగా నువ్వు నా మామూలు దానివి కావు, స్త్రీరత్నం అపి, నువ్వు స్త్రీల్లో రత్నం లాంటి దానివి. అవును, అందరూ ఒప్పుకుంటారు అది. ఆవిడ జగన్మాత త్రిపుర సుందరి. అందుకే సర్వాసమేవ భద్రంతే మా అగ్రమహిషి భవ, నువ్వు పట్టపురాణిగా ఉండవలసిన దానివి కానీ ఇలాంటి దీనస్థితులు ఉండరాదు. లోకంలో సర్వ సంపదలు నీ దగ్గర కుప్పవోసినా నీ ముందు అవి తక్కువేసుమా. అందుకు నువ్వు చక్కగా వచ్చి రాజ్యాన్ని చేపట్టు. పైగా రాముడు రాముడు రాముడని కూర్చున్నావే, ఏముందా రాముడిలో? అసలు నాకు అనుమానం నువ్వు ఇక్కడికి వచ్చి 10 నెలలైంది, అసలు బ్రతుకున్నాడా అనే సందేహం కూడా నాకున్నది. సంఖ్యే జీవతివా నవా, భూమండలంలో కొన్ని రాజ్యాలకి రాజు అవడం వాడు కొడుకు, ఏముంది ఆయనలో గొప్పతనం? ఒక ఆడది చాలా తెలివితేటలతో అడవికి పంపించేస్తే వచ్చేశాడు. అది కూడాను పరాక్రమంతరం పేరే కానీ చూపించిన పరాక్రమం ఏమిటి, నారచీరలు కట్టుకుని ముల్లా తిరుగుతున్నట్ట. అలాంటి వాడు వాడు నాతో దేనికైనా సరిపోతాడా చెప్పు. నరామస్తపసాదే న బలేన న విక్రమై, బలంలో కానీ తపస్సుతో కానీ నాతో వాడు సాటి అవుతాడా అన్నాడు అని చెప్పి, పిబ విహర రమస్వ భుంక్ష్వభోగాన్ ధన నిచయం ప్రదిశామి మేదినించ మయిలలలనే యథాసుఖం త్వం త్వైచ సమిత్య లలంతు బాంధవాస్తే. నువ్వు చక్కగా రాజ్యంలోకి రా, నేనిచ్చిన సంపదలు చేపట్టు, పట్టపురాణవే నన్ను చేపట్టు, కావలసింది తాగు, తిరుగు, విహరించు, సంపదల్ని నువ్వు నీ బంధువులు వినియోగించండి అని మాట్లాడగానే సీతమ్మ ఆ మాటలకి కోపోద్రిక్త అయి కూడా నిగ్రహించుకుని అక్కడున్న గడ్డి పరకను తీసి చేతిలో పట్టుకుని మాట్లాడుతుందండి. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత, గడ్డి అడ్డం పెట్టిందిట. అంటే రాచమర్యాదల ప్రకారం కులస్త్రీలు అవతలి పురుషుడితో నేరుగా మాట్లాడకూడదు, మధ్యలో అడ్డేదని ఉండాలి. అందుకే ఆవిడ వెంటనే గడ్డి అడ్డు పెట్టుకుంది. ఇది ఒక సంప్రదాయం. అంతేకాదు నువ్వు దీనిలాంటి వాడివిరా అని చెప్పడంట. ఇక్కడ గడ్డి పరకలా తీసి పారేసిందంటారు కదా, అలా పట్టుకుందిట. మరొక రహస్యం చెప్తారు, ఎప్పుడైనా సరే వినరానివ్విన్నా చూడరానివి చూసినా పీడ కళ్ళలు వచ్చినా దూర్వాంకురాన్ని ముట్టుకుంటే అది పోతుంది రండి ఆ పాపం. ఇది మనకి సర్వగుంహరతుమే పాపం దుర్వా దుస్వప్న నాశిని,
అందుకే ఆ తల్లి దూర్వా ఎందుకు తీసుకుందంటే వాడు కోడని మాట్లాడాడుగా ఆ దోషం పోవడం కోసం పట్టుకుంది. ఇన్ని రకాలుగా పెద్దలు వ్యాఖ్యానించారు. మొత్తాన్ని గడ్డి అడ్డం పెట్టుకుని గడ్డి పరకని అంటుంది. నివర్తయ మనోమత్త, నీ మనస్సు నా నుంచి మరల్చు. ఎందుకంటే నీకు పత్నులు ఉన్నారు, నీ పత్ని మరొకడికి పరస్త్రీవే కదా. నీ పత్ని పట్ల పరుడు మోహం పట్టినప్పుడు నువ్వు అది అధర్మం అంటావా లేదా? అదేవిధంగా నువ్వు పరుల భార్య పట్ల మరులు కొన్నప్పుడు నీది అధర్మం అని తెలుసుకో. తల్లి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతుంది. అసలు నీ రాజ్యంలో సత్పురుషులు లేరా? మంత్రులు అంటారు, సామంతులు అంటారు, వీళ్ళెవరిలో ఎవరికి బుద్ధి లేదు? నీకెవరు ఈ బుద్ధి చెప్పలేదా? నువ్వు చేస్తున్న తప్పని చెప్పలేదా? ఎందుకంటే పదవిలో ఉన్నవాడు సంపద ఉన్నవాడు దగ్గర ఎప్పుడు హెచ్చరించేవాడు కూడా ఉండాలి. హెచ్చరించేవాడు లేకపోతే వాడు చేసిందే నిజమనుకుంటూ వాడు చేసిందే కరెక్ట్ అనుకుంటూ తప్పులు చేస్తాడు. అందుకే రాజైన వాడు నిష్పక్షపాతంతో వ్యవహరించే మంత్రుల్ని సలహాదారుని పెట్టుకోవాలి. ఏ నీకు లేరా అలాంటి వాళ్ళు? ఇక సంతో నవాసంతి, సత్పురుషులే లేరా? ఒకవేళ ఉన్నా వాళ్ళ మాట నువ్వు పెడచెవిని పడుతున్నావా? నువ్వు చేస్తున్న పని ఎలాంటిదంటే అదొక్క నీ నాశనానికే కాదు నాయనా, నీతో పాటు నీ రాజ్యం నీ వంశం కూడా మూలనాశనమయ్యే పని నువ్వు చేస్తున్నావు. సాధు రావణ, నీకు మేలు కలుగ్గాక ఎప్పుడు నన్ను బుద్ధిగా తీసుకువెళ్ళి రామచంద్రమూర్తికి అప్పగిస్తే తప్పకుండా మేలు కలుగుతుంది. ఇప్పుడు నువ్వు బుద్ధి తెచ్చుకుని అప్పగించినంత మాత్రాన 10 నెలలు బంధించేవెందుకు అనడు రామచంద్రమూర్తి. ఒక్కసారి తప్పు చేశాను క్షమించని లెంపలేసుకుని మరి తప్పు చేయనని చెప్పి నన్ను అప్పగిస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఎందుకంటే విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అని శరణాగత వత్సలుడు. అని ఎప్పటికైనా మించిపోయింది లేదు, తీసుకెళ్ళి అప్పగించు. ఒకవేళ అప్పగించలేదనుకో ఏం జరుగుతుంది అంటే అమ్మ బతిమలాడట్లేదండి, మృదువుగా మాట్లాడుతున్నా ఎంత ధైర్యంగా చెప్తున్నదంటే ఏం జరుగుతుందో చెప్తున్నాను విను. ఇంద్రుని వజ్రాయుధం నుంచే నువ్వు తప్పించుకోవచ్చు కానీ రామ బాణం నుంచి తప్పించుకోలేవు సుమా. ఎలాగైతే స్వర్గలక్ష్మిని రాక్షసుల నుంచి విడిపించి త్రివిక్రముడు బయటకు తీసుకొచ్చాడో నీ నుంచి నన్ను విడిపించి రామచంద్రమూర్తి అదేవిధంగా తీసుకువెళ్తాడు. అంటే ఆ త్రివిక్రముడే ఆయన అని సూచన. అక్కడ ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నది. ఏమన్నావు నువ్వు? నేనెక్కడా రాముడెక్కడా అన్నావా? నిజమే, రాముడెక్కడా నువ్వెక్కడా? అసలు రాముడు ఎలాంటివాడు నీ మనస్సుకు తెలుసు. నీకు ఆయనంటే పరమ భయం. అసలు నేను ఎలా నువ్వు తీసుకొచ్చో? పిరికి పందలా భీరువులా తీసుకొచ్చు. రామలక్ష్మణ్ లేని సమయం చూసుకుని ఆ సమయం చేసుకుని నన్ను తీసుకొచ్చావు. ఎందుకు? వాళ్ళ కంట పడకుండా ఉండడం కోసం. ఇది ఎలాంటిది అంటే పెద్ద పులుల కంట పడకుండా ఉండడం కోసం కుక్క ఎలా ప్రవర్తిస్తుందో సింహాల లాంటి రామలక్ష్మణులు లేకుండా కుక్కలా నువ్వు వచ్చావు ఆశ్రమంలోకండి. ఎంత గట్టి మాట్లాడిందండి. ఇప్పుడు చెప్పండి, సీతమ్మ బేలా దీనురాలా? ప్రతి స్త్రీ సీతమ్మను ఆదర్శంగా తీసుకోవాలి. ధైర్యం గట్టిగా ఉండాలండి. అందుకే ఎంత గట్టిగా మాట్లాడుతుందో. నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయ శిక్ష్యం సందర్శనే స్థాతం శునా శార్దూలయోరివా. కుక్కలాగా నువ్వు వచ్చావు. ఇప్పుడు అటువంటి వాడి గురించి నువ్వేమో ఇన్ని మాట్లాడతావా? ఒక మాట చెప్తున్నాను చూడు, రాముడు ఏనుగు వంటి వాడు, నువ్వు కుందేలు వంటి వాడవు. కుందేలు ఏనుగు మీద దూకుతుంటే ఎలా ఉంటుందో నువ్వు రాముడి ప్రతాపం గురించి మాట్లాడుతుంటే అలా ఉన్నది సుమా అన్నది. ఇక్కడ అనగానే మహాకోపం వచ్చింది వాడికి. కోపం వచ్చి నిగ్రహించుకుని కామం చెడ్డదన్నారు. ఇందుకే ఆ కామం ఒకటి ఉండడం వల్ల నిన్ను నరకాల్సింది కూడా నరకకుండా నిలబడి ఉన్నాను. నువ్వన్న ఒక్కొక్క మాటకి ఒక్కొక్కసారి నరకాలి నేను తెలుసా? అంత భయంకరంగా మాట్లాడో. అవునులే, మెత్తగా మాట్లాడుతున్న కొద్దీ స్త్రీలు ఇంకా బిగుసుకుపోతారన్నారు ఇందుకే అనమాట. సరే, ఇప్పుడు నిన్ను సంహరిస్తాను జాగ్రత్త అని మాట్లాడుతూ మీదకు వస్తుంటే ఆ తల్లి దృఢంగా నిలబడింది. నిలబడి అంటోంది, వాడేమో మీదకు వస్తుంటే ఇవి కదలకుండా నిలబడి ఎలా మాట్లాడిందంటే అది ఆశ్చర్యం. ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడికి ధైర్యం అంటే వాల్మీకి చెప్తున్నాడు, ఉవాచాత్మహితం వాక్యం వృత్త సౌండీర్య గర్వితం. అద్భుతమైన మాట అండి, రామాయణంలో మరో అద్భుత పదం. క్యారెక్టర్ వల్ల వచ్చిన ధైర్యంతో మాట్లాడిందండి సీతమ్మ. చూడండి ఇక్కడ, అది ఎక్కడ ధర్మం ఉంటుందో ఎక్కడ క్యారెక్టర్ ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది. అది రావణుడి రాజ్యం, వాడి రాజ్యం, 10 తలకాయలు 20 చేతులు చుట్టూ తన జనం. అయినా సీతమ్మ మాటలకు వణికి వెనక్కి తగ్గట్ట, తనది కాని తోచుడు, చుట్టూ శత్రుగణం, అయినా ధైర్యంగా నిలబడింది సీతమ్మ. ధర్మమే ధైర్యాన్ని ఇస్తుంది. అది ఎప్పుడు తెలుసుకోండి, ఇక్కడ మనకి క్యారెక్టర్ ఉంటే అది ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే వృత్త సౌండీర్య గర్వితం ఆ మాట అంత గొప్పగా ఉన్నదండి. అంటుంది, రక్కసి మీది మీదికి రాకుము
కాకుము బూది ప్రోవుగా ఎక్కడికట్లు వచ్చెదవు నేనెవరన్ రఘురాజు కోడలన్ బిక్కమగమ్ముతోడ కనిపించినదైనను దిక్కుమాలినట్లొక్క పతివ్రతా మహిమయున్నది శాప సమర్థమిచ్చటం. జాగ్రత్త, ఎవరి మీద కల వస్తున్నావు? నేను రామచంద్రుని భార్యని, రఘువంశరాజు యొక్క కోడలిని. నత్వాంకుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హ తేజస, నేను తగలబెట్టగలను. జాగ్రత్త, అయినా ఎందుకు తగలబెట్టలేదంటే అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్, రామచంద్రుని సందేశం రాలేదు గనక నా తపస్సును నేను రక్షించుకోవాలి కనుక నేను తగలబెట్టలేదు, లేకపోతే తగలబెట్టగల జాగ్రత్త అని తెలియదు. అది సీతమ్మ గ్రహించవలసింది. నేను నేను తగలబెట్టేశాననుకో రాముడు వచ్చి ఎంత పని చేశావు, నేను ఇంకా చాలా పెద్ద ప్లాన్ చేశానంటాడు. అందుకే నేను గ్రహించుకున్నావు, ఎందుకంటే రాముడు చేత కానివాడు కాదు. ఎందుకు ఆలోచిస్తున్నాడో మాకు తెలియదు, ఆయన ప్రణాళిక వేరు. జాగ్రత్త, రామచంద్రమూర్తి యొక్క బాణములు నీ లంకనంతటి తగలబెట్టి సమూలు నాశనం చేస్తే జాగ్రత్త. అనగానే భయం కలిగినా నిగ్రహించుకుని నిలబడి కోపంతో ఊగిపోయాడు. అప్పుడు మిగిలిన రాక్షస్త్రీ వెనక్కి లాగారు. అప్పుడన్నాడు, ఇదిగో నీకు 2 నెలలు గడువిస్తున్నాం, ఈ 2 నెలల లోపల నువ్వు మనసు మార్చుకుని అంతఃపురానికి వచ్చేవా సరే సరే, లేకపోతే నిన్ను వంటశాలకు తీసుకువెళ్తారు రాక్షస్త్రీలు, నాకు పొద్దున్న భోజనానికి నిన్ను వండి పెడతారు సుమా ప్రాతరశనార్థం అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంతో హనుమస్వామి చూశారండి, ఎంత నిగ్రహించుకుని ఉంటాడు మహానుభావుడు. వెంటనే పడి దూకి కొట్టేయాలనిపిస్తుంది. వెంటనే దేవతల పైనుండి హనుమకు నమస్కరిస్తున్నారు, తనను తాను నిగ్రహించుకున్నాడు అని ఒక సజెషన్ అందింది. నువ్వు కొట్టగలిగి కూడా కొట్టకూడదనైనా, ఆ మాటకు వస్తే నేను తగలబెట్టగలిగి కూడా నేను తగలబెట్టలేదు కదా, నువ్వు అంతే అని అర్థమైందండి కొంతమేరకు. ఆ సమయంలో రాక్షస స్త్రీలు నోటికొచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. పైగా వాడు లైసెన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంతకాలం రావణుడు తెచ్చాడు కదా నోరు ముసుగు కూర్చున్నారు, ఇప్పుడు రావణుడు నయాన్నో భయాన్నో ఈ మనసు మార్చాలి మీరని అప్పగించాడు వాళ్ళకి. కనుక ఈ రాక్షస స్త్రీలు రెచ్చిపోయారు. అసలే రాక్షస స్త్రీలు తిన్నగా మాట్లాడడం చేత కాని వాళ్ళు. అందుకే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ, ఏ మానవుడైన రాముడే నీ గొప్పవాడు అనిపించాడా, మా రావణుడేని తక్కువవాడు అనుకున్నావా, బ్రహ్మ నుంచి 4వ తరం వాడేమో వాడు, బ్రహ్మదేవుడి పుత్రుడు పులస్య బ్రహ్మ, పులస్య బ్రహ్మ పుత్రుడు విశ్వసో బ్రహ్మ, విశ్వసో బ్రహ్మ యొక్క పుత్రుడు రావణ బ్రహ్మ, అంత గొప్పవాడు. పైగా ఆయన వయస్సు ఎంతో తెలుసా, లెక్క పెట్టరు మీ మానవుల వయస్సులో 100 ఏళ్ళలో ఇంతే. ఆయన వయస్సు ఎప్పటిదో తెలుసా, ఎప్పటి వరకైనా ఉంటాడు ఆయనకి, వరములన్నీ ఉన్నాయి. అలాంటి వాడు నీకు వరించి కావాలంటే రాజ్యం లేనివాడు, రాజ్యభోగాలు విడిచిపెట్టినవాడు, భార్యను రక్షించుకోలేనివాడు, ఒక ఆడ తెలివితో పంపిస్తే అడవులు గెలిపోయినవాడు, వాడే నా పతిని కూర్చుంటే దేని బాగుందా అంటే, ఎన్ని మాట్లాడుతున్నా సహించినామే, సహించలేక ఒక్క మాట అన్నదండి, దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త సమే గురుహు. ఇది భారతీయ స్త్రీ హృదయాన్ని అంత చక్కగా చాటి చెప్పింది. దీనుడైన రాజ్యహీనుడైన నా భర్త నాకు గౌరవ స్థానము అంతే. ఇక్కడ నేను రాముడు ఒకటి, అది ఎలాగూ అంటే అంటూ ఒక 10 మంది దంపతుల పేర్లు చెప్తుంది అమ్మవారు. ఇది ఒక రహస్యమైనటువంటి శ్లోక పరంపర. దీనికి మనం నమస్కారం చేసుకుని భారతీయ సంస్కృతిలో అద్భుతమైన దాంపత్య ధర్మము పదిలముగా నిలబడుగాక అని ప్రార్థన చేసుకుందాం. తల్లి చెప్తున్నటువంటివి, యథా సూర్యం సువర్చల యథా శచి మహాభాగ శక్రం సముపతిష్టతి అరుంధతి వశిష్ఠంచ రోహిణి శశినం యథా లోపాముద్రా యథాగస్త్యం సుకన్యాచ్యవనం యథా సావిత్రి సత్యవంచంచ కపిలం శ్రీమతి యథా సౌదాసం మదయంతీవ కేశిని సగరం యథా నైషధం దమయంతీవ భైమి పతిమనువ్రత తథాహమిక్ష్వాకువరం రామం పతిమనువ్రత. సూర్యునికి కాంతి ఎలాగో, ఇంద్రునికి శచీదేవి ఎలాగో, వశిష్ఠునికి అరుంధతి ఎలాగో, చంద్రునికి రోహిణి ఎలాగో, అగస్త్యునికి లోపాముద్ర ఎలాగో, చ్యవనునికి సుకన్య ఎటువంటిదో, సత్యవంతునికి సావిత్రి ఎటువంటిదో, కపిలునికి శ్రీమతి ఎటువంటిదో, సౌదాసునికి మదయంతి ఎటువంటిదో, సగరునికి కేశిని ఎటువంటిదో, నలచక్రవర్తికి దమయంతి ఎటువంటిదో, రామునికి నేను అటువంటి దానను. మొత్తం 10 మంది దంపతులు. ఇందులో మొదటి చెప్పింది దేవ దంపతులు, ఆ తర్వాత చెప్పింది ఋషి దంపతులు, ఆ తర్వాత చెప్పింది రాజదంపతులు అంటే మానవ దంపతులు. అంటే దాంపత్య ధర్మం అనేది స్త్రీ పురుషులు బ్రతకడానికి చేసుకున్న ఒడంబడిక కాదు, దాంపత్య ధర్మం దివ్యమైనది, అది దేవతల్లో ఉంది. దాన్ని ఋషులు దర్శించి మానవులు పశుస్థాయికి పడిపోకుండా దేవతాస్థాయికి ఎదగడం కోసం దైవీ సంబంధమైన దాంపత్య ధర్మాన్ని మానవులకు బోధించిన వారు ఋషులు. అలాంటి ఋషి దంపతులను తర్వాత చెప్పారు, ఆ తర్వాత దివ్యమైన రాజదంపతులను చెప్పారు. ఇన్ని దంపతుల్ని చెప్పడంలో కారణం ఏంటంటే
పాతివ్రత్యం అనేది ఏకపత్ని వ్రతం అనేది నాతో రాముడితో మొదలు కాలేదు. అది ఆదిత్య భగవాన్ నుంచి మొదలైంది ఇక్కడ. కనుక ఇది పరంపరాగతమైన పవిత్రమైనటువంటి దాంపత్య ధర్మము. ఏకపత్ని వ్రతము, పాతివ్రత్యము అనే రెండు అద్భుతమైన ధర్మముల యొక్క మంచి కలయిక నా యొక్క రాముని యొక్క దాంపత్యం అని సీతమ్మ చెప్పింది. ఇది అందరికి అర్థమవుతుందా? అర్థం కాలేదు ఎవరికి? రాక్షసస్త్రీలకి. దీన్ని బట్టి అర్థం కాని వాళ్ళందరూ రాక్షసులేని అన్నాను అనుకోవద్దు. దయచేసి మొత్తానికి రాక్షసస్త్రీలకు అర్థం కాక నోరు వెళ్ళబెట్టి చూసేట. అవును, ఎంత లిస్టు చెప్పేవే, మరి రావణ మండవదల్ల లిస్టు చెప్పలేదంటే తలమీ చేయవేసుకుంది. వీళ్ళకి చెప్పినా అర్థం కాదని విషయం తెలిసింది. ఉత్తమమైన విషయాలు అల్పులకి చెప్పరాదు అన్న విషయం తెలిసి ఇంకా మౌనంగా ఉంది. వీళ్ళు విజృంభించి మాట్లాడుతున్నారు. ఒక ఆమన్నది నాలుగు బయటకు చూసి, ఈ నాలుగు చూసావా, ఇది నిన్ను లోపల పడేసి చప్పరించడానికి పనికొస్తుంది. నాలుక ఈ కూరలు నిన్ను కొరికి తినేస్తా అంటూ మృత్యునౌక యొక్క తెరచాపలా ఉన్న నాలుకను చూపించింది రా రాక్షస స్త్రీ. కత్తి పట్టుకుంది. వెంటనే ఒక ఆవిడ అక్కడ నిద్రపోతుంది, లేచి ఆమెను తినడం కాదు మిమ్మల్ని మీరు తినండి లేకపోతే నన్ను తినండి అన్నది. ఏమిటేమిటి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే నాకిప్పుడే ఒక కళ వచ్చింది, ఆ కళ ఫలితం ముందు చెప్తాను వినండి, తర్వాత కళ చెప్తానండి. ఫలితం ఏమిటంటే వీళ్ళాయనకి విజయం, మన రాజుగారికి అపజయం. అది ఆ కళ యొక్క ఫలం అన్నది. ఇక్కడ వెంటనే టెన్షన్ పుట్టుకొచ్చిందండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ